Hi guys, welcome to our channel. So, ఈ తమిళ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మా బామ్మది రీసెంట్గా ఓపెన్ చేసిన మూన్లైట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. సో ఇది దర్శిలో ఉంది, స్టార్ట్ చేసి 1 మంత్ అయింది, 1 మంత్ నుంచి పిలుస్తూనే ఉన్నాడు రమ్మని. సో కుదరలేదు నాకు. సో నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు అంతా వేరే వేరే రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేసాము, ఇప్పుడు నా రెస్టారెంట్ అంటే మా రెస్టారెంట్కి వచ్చి మా అనే ఫీలింగ్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మా బామ్మది కూడా పరిచయం చేస్తాను. ఇక్కడ ఇంత తక్కువ టైంలో అంటే 1 మంత్లోనే చాలా చాలా ఫేమస్ అయింది, దర్శిలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రెస్టారెంట్గా తయారైంది. Let's get into the video. So, నా బామ్మది పిలుస్తాను, 1 మంత్ నుంచి కుదరలా వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో ఎందుకు ఇంత ఫేమ్ అయిందంటే, వీడి గురించి నాకు తెలుసు, నాకు ఉలవపాడు అని మీకు తెలిసి ఉంటుంది, ఉలవపాడులు పాత బిర్యానీ చాలా చాలా ఫేమస్ అనమాట, అది మనోడే తీసుకొని నడిపాడు. సో ఆ తర్వాత దర్శికి వచ్చి ఈ దర్శిలో ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేటప్పుడు కూడా నాకంతా అప్డేట్ ఇస్తూ ఉంటాడు అనమాట, ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ఇది నేను చూపిస్తాను మీకు, ఇంతకుముందు ఈ హోటల్ మొత్తం మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఉన్న హోటల్ పిక్ నాకు పంపించాడు. ఈ పిక్ చూడంగానే నాకు అనిపించింది, ఏంది ఇది, ఈ హోటల్ తీసుకొని ఏం చేస్తాడు, ఇంత దీన్ని తీసుకొని ఎట్లా దీన్ని ఇట్లా తీసుకొస్తాడు అన్నది నాకు, నేను అప్పటికి నాకు నచ్చలేదు. నేను చెప్పే కూడా, అరే ఏందిరా ఇది ఇట్లా తీసుకున్నాం మరి ఎట్లా చేస్తాం అంటే, ఈ విజను మీకు చూపిస్తాను నెక్స్ట్ అయిపోయిన తయారైపోయిన తర్వాత ఈ వీడియోలో. ఆ రెస్టారెంట్ ఈ మనసులో వేరే ఉందన్నమాట, అంటే ఇతని మనసులో వేరే విజన్ ఉంది. ఆ విజన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఎంత నీట్గా తయారు చేశారంటే, నేను అది చూసి ఇది చూసిన తర్వాత షాక్ అయ్యా. చాలా బాగా నీట్గా డెకరేట్ చేసి ఏది ఎక్కడ ఉండాలన్నది ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనోడే. ఒక్క చిన్న లైట్ కాడి నుంచి మొత్తం దానికి ఏ పెయింట్ వేయాలా, ఏ కలర్ వేయాలా, ఏం పెట్టాలనేది మొత్తం ఎవ్రీథింగ్ మనోడే తీసుకొని ఎంత నీట్గా డెకరేట్ చేశాడంటే, చాలా బాగా డెకరేట్ చేశాడు. సో ఇక్కడ తక్కువ టైంలో అంటే స్టార్ట్ చేసి 1 మంత్ అయింది, 1 మంత్ అయింది అంటే 25 డేస్ అయింది. ఈ 25 డేస్లోనే ఇంత ఎక్కువ ఫేమ్ రావడానికి కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ ఇతను ఇచ్చే క్వాలిటీ. నాకు తెలుసు మనోడు క్వాలిటీలో రాజీ పడే సమస్య లేదు, ఎంత నష్టపోయినా పర్లేదు కానీ క్వాలిటీలో రాజీ పడే సమస్య లేదన్నమాట. సో అది నాకు తెలుసు, ఫస్ట్ నేను తెలుసు మనోడు గురించి. సో దానివల్ల అది కూడా కాకుండా టేస్ట్ చాలా బాగా టేస్ట్ ఇస్తున్నాడు. నేను ఆల్రెడీ నిన్న ఒకసారి టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈరోజు వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియోలో ఇరా వీడియో చేద్దామా, ఏమేమి ఉన్నాయి ఏందన్నది మొత్తం మనోడు చెప్తా ఉంటాడు. కొంచెం మొహమాట వస్తాడు, చూస్తున్నది అర్థమవుతుందిగా, చాలా మొహమాట వస్తాడు. సో మన చిన్నగా మొహమాటం బాగుండదు. ఓకే, ఇక్కడ బాగా ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంది అంటే, ఇంత బాగా ఎక్కువగా సేల్ అవుతుంది అంటే, ఇది బాగా ఇష్టంగా తింటున్నారు ఇక్కడ అని నీకు ఏదనిపించింది? యాక్చువల్లీ మన దగ్గర ఏంటంటే తందూరి అనే అతను స్పెషలిస్ట్, సూపర్. తందూరిలో ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకు గుడ్ నేమే వచ్చింది. ఓకే, ఇంకేంటంటే మనకి మెయిన్ థింగ్ బిర్యానీ అతను మనకి ఇక్కడ అతను హైదరాబాద్ ప్యారడైజ్లో ఓకే చేసి సంవత్సరాలు చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని మన దగ్గరకు వచ్చి వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం దర్శిలో అంత క్వాలిటీ ఇవ్వగలుగుతున్నామంటే మెయిన్ మాస్టర్స్ మీదే డిపెండ్ అవుతుంది. తందూరి ఐటమ్స్ కూడా బాగా ఫేమస్ అయింది తక్కువ టైంలో, ఎందుకంటే చాలా ఫేమస్. సో దాంట్లో ఒకటి తంగిడి కబాబ్ నాకు. సో తంగిడి కబాబ్తో పాటు ఇంకేం ఐటమ్స్ ఉంటాయి? చికెన్ టిక్కా,
తందూరి ఐటమ్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనకు లేదు, మెనూలో లేని ఐటమ్ కూడా మనం యాడ్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా క్రియేట్ చేసి ఇస్తున్నాం, కస్టమైజ్ చేసి ఇస్తాం. స్పెసిఫిక్గా ఏంటంటే మన దగ్గర మెయిన్ థింగ్ ఐటమ్స్ ఏ కావాలని అడిగినప్పుడు ఎలా కావాలి. ఓకే, ఆర్డర్ తీసుకుంటప్పుడు ఏదైనా కానీ బిర్యానీ కానీ స్పైసీగా కావాలా లెస్ స్పైసీగా కావాలా ఎట్లా కావాలి, స్టార్టర్ ఎట్లా కావాలా, జ్యూసీగా కావాలా, ఎలా కావాలి మీకు తగ్గట్లు మేము ఇస్తాం. ఓకే, మేము ఇచ్చింది మీరు తిన్నాం కాదు, మీకు తగ్గట్లు మేము ఇస్తాం. సూపర్. సో అట్లా ఆ కాన్సెప్ట్తో మనం ఫస్ట్ నుంచి రన్ అవుతున్నాం. ఓకే, ప్రతి ఒక్కరికి ఆ కాన్సెప్ట్ నచ్చింది. యాక్చువల్గా ఏంటంటే పైన ఒక మినీ మినీ ఫంక్షన్ హాల్ పార్టీ వేర్ టైప్, ఒక 40 మెంబర్స్ ఎదురై చిన్నగా ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్తే మెయిన్ మెయిన్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, 40 మెంబర్స్ చిన్న గెట్ టుగెదర్ లాగా ఈ పార్టీ చేసుకోవాలి అట్లా అనుకున్న వాళ్ళకి మనం పైన అకామిడేషన్ ఇస్తున్నాం. సో పైన అకామిడేషన్ ఇచ్చేసి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఎవరైనా కానీ అకామిడేషన్తో పాటు ఫుడ్ దొరికితే వాళ్ళు మంచిగా హ్యాపీగా అవుతారు. సో మీరు ఏంటన్నా అయితే ఇక్కడ ఏంటంటే మినీ ఫంక్షన్ హాల్ ఉంది పైన, ఒక 40 టు 50 మెంబర్స్ అకామిడేషన్ అనమాట. హ్యాపీగా ఏదైనా గెట్ టుగెదర్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానీ అలాంటిది ఏమైనా చేసుకోవాలంటే అది ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేసి, అంటే ఇప్పుడు కాదు ఈ 3-4 మంత్స్ పట్టిద్ది అది, 1.5 మంత్లో. సూపర్, వర్క్ జరుగుతుంది 1.5 మంత్ 2 మంత్స్ లోపు అది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు హ్యాపీగా మీరు వచ్చి ఏం లేదు, మీరు జస్ట్ అకామిడేషన్ డెకరేషన్ అంతా చూసుకుంటే చాలు, ఫుడ్ అకామిడేషన్ మొత్తం మనోడు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాని తగ్గట్టు మీరు హ్యాపీగా వచ్చి గెట్ టుగెదర్ లాగా తీసుకెళ్ళచ్చు. అంతే వెంకటేష్, నా ముందేమో తంగిడి తక్క బాబు పెట్టేవు, అది చూస్తుంటే నోరు ఊరుతుంది, ఏమో మాటలు చెప్తున్నావు, తిన్నావా? సో ఇంత ఇప్పుడు చూస్తే ఇది ఇంత, ఐ మీన్ ఇంత సైజులో ఇప్పుడు చూడలేదండి తంగడి కాబాబు. ఎంత ఇది ప్లేట్? ఎంత అండి ప్లేట్ వచ్చేసి? 240. ప్లేట్ 240? 240. 240 ఏంటంటే దీనికి స్పెషల్ కోటింగ్తో వస్తుంది కాబట్టి ఆయిల్ కోటింగ్ వస్తుంది మెయిన్ థింగ్, అది కాస్ట్లీ, దానివల్ల ఈ ప్రైస్ పెట్టాల్సి వస్తుంది, లేకపోతే అసలు చాలా లెస్ ప్రైస్ పెట్టుకోవచ్చు. అండ్ 240 లెస్ ప్రైస్ అయ్యండి, ఎందుకంటే నీకు 4 పీసులు ఇస్తున్నావు, 4 కలిపి ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ ఉంటాయి, ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక ముక్క ఒక 1/4 కేజీ పైన 1/2 కేజీ మధ్యలో ఉంటాయి ఖచ్చితంగా. సో క్వాలిటీ కానీ అదంతా చాలా బాగుంది, చూద్దాం అసలు ఎట్లా ఉందో. మనకు తగ్గ స్పైసెస్ అనమాట, అంటే కారం స్పైసెస్ కానీ మోడరేట్గా, దాని మసాలా కానీ చాలా మోడరేట్గా చాలా బాగా కుక్ చేశాడు. నిజంగా నువ్వు చెప్పింది అతను చెఫ్ గురించి చెప్తా ఉన్నావు కదా, అనుకున్నా కానీ ఫస్ట్ బైట్లోనే అతను మంచిగా మంచి చెఫ్ అని తెలిసిపోయింది. దాంతోపాటు ఈ స్పెషల్ పుదీన చట్నీ చాలా బాగుంది. అసలు పుదీన చట్నీ అంటే ఇంత క్వాలిటీ ఉండదు యాక్చువల్గా. దీనికి పెరుగు కోటింగ్ ఇస్తారు కదా, పెరుగు ఇదేంటంటే అందరూ పెరుగు కోటింగ్ ఇస్తాను, నేను రా పెరుగు కోటింగ్ ఇస్తున్నాను. రా పెరుగు అనేది డ్రైగా పెరుగుని డ్రై చేసేసి కంప్లీట్ మిగిలిన పెరుగుని కోటింగ్ ఇస్తున్నాను. సో ఇది కూడా మన దగ్గర స్పెషల్. తందూరి ఐటింగ్ తెప్పించావు, చాలా బాగుంది తంగిడి కబాబు, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో నా చైనీస్ ఐటమ్, చైనీస్ ఐటమ్ వచ్చి చికెన్ హాంకాంగ్. చికెన్ హాంకాంగ్, ఇది చికెన్ హాంకాంగ్. ఈ చైనీస్ ఐటెంలో ఇది కాదు ఇంకేమేమి ఉన్నాయి అంటే? డ్రాగన్ చికెన్ కానీ, షెజ్వాన్ చికెన్ కానీ, ఓ చరణ హాంకాంగ్ చికెన్ కానీ, హవాయ్ చికెన్ కానీ. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి, అంటే ఈ అంబియన్స్కి దీనికి దీనికి చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది నేను చెప్పాను కదా ఆ తంగిడి కబాబ్ మాత్రం 240 కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు అంతే. హాంకాంగ్ ఇండియా, ఇండియాలో తినొచ్చు కదా రై. సో ఇది అది క్యాప్సికమ్తో వస్తుందంట, క్యాప్సికమ్ కోటింగ్తో వస్తుంది. చాలా చూడడానికి అయితే చాలా చిన్న చిన్న పీసెస్గా, చాలా తినడానికి చాలా వీలుగా ఉంది. చూద్దాం అది. దీన్ని అప్పటికప్పుడు కోటింగ్ ఇస్తారా దీనికి? ఎట్లా ఇది ఎంత అంటే మీకు లెస్ కోటింగ్? ఇది ఏదైనా కానీ కోటింగ్ ఏంటంటే చాలా చోట్ల చికెన్ పీస్ తక్కువ ఉంటుంది, కోటింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, చికెన్ తినడానికంటే దానికి ఉన్న కోటింగ్ ఎక్కువ తినేది ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది, అది చేస్తేనే మొత్తం చికెన్ కోటింగ్ అనేది లెస్, కంప్లీట్ లెస్. ఎప్పటికప్పుడు వేస్తేనే దాని ఫ్రెష్నెస్ బయటకు వస్తుంది. సూపర్. ఫైనల్గా అందరికీ
మీకు నాకు బాగా ఇష్టమైన ఇష్టమైంది ఏంటంటే బిర్యానీ. బిర్యానీ ఘట్టం వచ్చేసింది అనమాట. సో ఏందిరా బిర్యానీ అని ఇట్లా ఉంది ఏంటని చూపి అనుకుంటున్నారా? టుడే స్పెషల్ దిల్కుష్ బిర్యానీ. టుడే స్పెషల్ దిల్కుష్ బిర్యానీ అంటే నాకు ఆ పేరే కొంచెం వెరైటీగా అనిపించిందా. ఈ ఈ నేమ్స్ అన్నీ ఎట్లా అంటే రొటీన్ ఐటమే కాకపోతే ఈరోజు స్పెషల్ అనేది ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ ఉంది, దిల్కుష్ బిర్యానీ ఉంది చెప్పి అవును, పొడి బిర్యానీ ఉంది, ఓ సూపర్, మటన్ రోస్టెడ్ బిర్యానీ ఉంది, అంటే స్పెషల్. సో హైదరాబాద్ నువ్వు ఏంది ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అంటే అన్నీ తినుంటావు, అవును, చికెన్ దిల్కుష్ బిర్యానీ సర్ప్రైజ్ అయ్యావు కదా, సో దానికోసం అది తీసుకొచ్చాను. నేను సో మనం బిర్యానీ తిందాము, వెయిట్ చేయకుండా తెలుసుకో. సో ఆమ్లెట్, ఆమ్లెట్లో చికెన్ కర్రీ, లైట్గా నిమ్మకాయ పిండి. బిర్యానీ అంటే నిమ్మకాయ తప్పదుగా, నిమ్మకాయ అని లేకుండా బిర్యానీ తినలేము. అసలకి బిర్యానీ మాస్టర్ అల్లాడిచ్చాడు వెంకటేష్, నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి వెంకటేష్. ఇది వెంకటేష్ లొకేషన్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఇది దర్శిలో అంటే ఎట్లా లొకేషన్ రావాలనుకుంటే కరెక్ట్గా చెప్పాలండి. దర్శి సెంటర్ పాయింట్ క్లాక్టవర్ సర్కిల్. ఓకే, ఆ క్లాక్టవర్ సర్కిల్లోనే మన బిల్డింగ్ ఎంట్రన్స్లోనే. ఓకే, ఎవరికి వచ్చినా కానీ అది ఈజీగా కనపడుతుంది. ఆల్మోస్ట్ దర్శి మొత్తానికి తెలుసు, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం క్లాక్టవర్ సర్కిల్ ఇక్కడికి వస్తే మొత్తం కనపడుతుంది. ఓకే ఓకే, దర్శి క్లాక్ టవర్ సర్కిల్లోనే ఎగ్జాక్ట్గా. సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఐటమ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఐటమ్స్ కన్నా మించిన ఏంటంటే అంబియన్స్, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా గడిపేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. నేను ఎంత చెప్పినా మీకు ఒక మా బాంబుది గురించి ఎక్కువ చెప్తాను కదా, మీరు వచ్చి చెప్పింది నేను ఇంకా తక్కువ చెప్పాను అనుకుంటారు ఖచ్చితంగానే. సో ఇంకా మీరు లొకేషన్ లేని కన్ఫ్యూజన్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ పిన్ చేసుకొని దాన్ని మీరు యాడ్ చేసుకొని మీరు వచ్చేయచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇక్కడ బిర్యానీలతో పాటు బిర్యానీలు, తందూరి ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్, ఇంకా మనకి నాటుకోడి ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ అన్ని వాటితో పాటు మాక్టైల్ ఫస్ట్ టైం అనుకుంటా దర్శిలో ఇంట్రడ్యూస్ చేయడం మాక్టైల్ అన్నది. యాక్చువల్గా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లు హైదరాబాద్లో కానీ పెద్ద పెద్ద సిటీల్లో చూస్తుంటాం మాక్టైల్ అన్నది. ఈ దర్శిలో ఫస్ట్ టైం అనమాట ఈ మూన్లైట్ రెస్టారెంట్లోనే మాక్టైల్. సో ఏం మాక్టైల్, మాకు ఏం ఆర్డర్ చేస్తున్నావు? బ్లూ కొరాడో రోజ్ వన్. బ్లూ కొరాడో రోజ్ వన్. ఓకే, ఇతను నేను ఇక్కడ రెస్టారెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న కాడి నుంచి తను అప్పుడే పరిచయం అయ్యాడు నాకు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు అయినా కానీ ఈ హోటల్ డెవలప్మెంట్ కోసం చాలా నేను డైలీ నైట్ కష్టపడ్డాను, నాతో పాటు ఇతరులు కూడా సూపర్ డైలీ నైట్ ఇద్దరు వెళ్ళిపోవడం కానీ వర్క్ చేయించడం కానీ నాతో ఉండడం కానీ చాలా ఇతను మేనేజర్ అనాలో సూపర్వైజర్ అనాలో ఫ్రెండ్ అనాలో అంతగా ఫ్రెండ్ లాగే టేక్ చేస్తున్నాను. సూపర్ హాయ్ అఖిల్, వాడిని ఇంత ఇదిగా చూసుకున్నందుకు, ప్రతి ఒక్క టైంలో నువ్వు ఉండి ఇంత ఇదిగా దీన్ని ఇంత డెవలప్ చేయడానికి, ఇంత తక్కువ టైంలో ఇంత ఫేమ్ రావడానికి నీది కూడా పాత్ర ఉందని నాకు చెప్తుంటాడు. కానీ నేను చోటు ఇదే అనమాట, అంటే నాకు చెప్తుంటాడు అఖిల్ నా ఇట్లా వస్తుంది, నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను డే బై డే కానీ టూ డేస్కి వస్తా గట్టా మాట్లాడుతూ ఉంటాను. సూపర్ అఖిల్, ఎక్సలెంట్, గ్రేట్ జాబ్ అసలు యాక్చువల్గా. సో దానికన్నా మించి థ్యాంక్స్ మా ఓడితో ఉన్నందుకు. ఓకే, ఏంది ఇది? బ్లూ కొరాడో. బ్లూ కొరాడో చూద్దాం. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, నైస్. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి అన్నది కూడా మీకు మెనూ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. సో ఖచ్చితంగా ఈ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ క్రాంతి సైనింగ్ ఆఫ్.